నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఓంకారంస్ కిచెన్ అన్లాక్స్ ఎండలకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు రాగిమాల చేసుకుంటారు కదండి నేనైతే చాలా రేర్గా చేస్తానండి ఎందుకంటే పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి టెన్ డేస్కి ఒకసారి అయినా చేయాలి కదా అని చేస్తూ ఉంటాను రెండు గ్లాసులు వాటర్ వేశాను తర్వాత కొద్దిగా పాలు కూడా వేసి రెండు కలిపి బాగా ఉడికించుకున్నాను ఒక గ్లాస్ వాటర్లో నేను రాగి పిండి వేసి పెట్టానండి మామూలుగా బయట దొరికే పిండి వేశాను మా అమ్మ అయితే అలా చేయదండి చాలా బాగా చేస్తుంది ఆగులను మొలక కట్టి వాటిని గ్రైండ్ చేసి గ్రైండ్ చేసేటప్పుడే ఇలాచి కూడా వేసి అలా మంచిగా పొడి రెడీ చేసి పెట్టుకుంటదండి చాలా టేస్టీగా చేస్తుంది మా అమ్మ ఇప్పుడు వాళ్ళు ఎటు తాగరు కదా అని చెప్పేసి నేను మామూలు పిండినే వేసి చేస్తున్నాను కాకపోతే మొత్తంగా ఉడికిన తర్వాత కాస్త ఇలాయచి పొడి చక్కెర వేసి గోడమి పలకలను కూడా వేసి పూర్తిగా ఉడికిన తర్వాత నీళ్ళలో పెట్టేసానండి ఎందుకంటే కాస్త మరి వేడి మీద తాగలేం కదా కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుని తాగటమేనండి చక్కెర వద్దు అనుకున్న వాళ్ళు బెల్లమైన వేసుకోవచ్చండి నేనైతే చక్కరే వేశాను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ తాగాను అనుకోండి మధ్యాహ్నం దాకా ఆకలి వేయదు